చంద్రబాబు నాయుడు గారికి ఈ ఛాలెంజ్ స్వీకరించే దమ్ము ఉంటే ఆడు కొడుకైనా తీసుకోమని ఛాలెంజ్. నీలాగా మా అబ్బాయి మా తాతేమి మంత్రులు కాదు, ముఖ్యమంత్రులు కాదు, వేల కోట్ల ఇదేం కాదు, ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద కుటుంబాలేం కాదు. ఒక సామాన్యుణ్ణి తండ్రి లేని బిడ్డగా నేను రాజకీయాల్లోకి వస్తే ఈరోజు రాష్ట్రంలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా, మంత్రి అయ్యా, ఏ మూలకెళ్ళినా పలాను వాడు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పేసుకున్నా. తాత ముఖ్యమంత్రి, తండ్రి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పి కొడుకుని కూడా గెలిపించుకోలేక చేత కాని దత్తము కొడుకుని నువ్వు పెట్టుకోవాలి. ఇంకొకడు కూడా అన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ అక్కడి నుంచి ఇక్కడికో ఇక్కడికి వచ్చాడంట. నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు ఏడ పుట్టావు, నీ కొడుకు ఏడ పుట్టాడు, హైదరాబాద్లో పుట్టాడు, సొంతూరు ఏది? చిత్తూరు. మంగళగిరిలో ఏం పని? మంగళగిరిలో ఏం పని అంట? ఈసారి గుంటూరులో పోటీ చేసిన ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్లో పుట్టాడు, సొంతూరు చిత్తూరు. ఏం పని? నాకైనా నెల్లూరుకి పల్నాడుకి ఒక మంచి సంబంధం ఉంది, నెల్లూరుకి నర్సరావుపేటకి మంచి సంబంధం ఉంది. నేను అన్ని వదిలేసి రాజకీయమే ఇదిగా వచ్చి 15 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రంలో అనిల్ అనే వాడిని ఎదిగిన వాడిగా పదంగా పెడతా ఉన్నా నా 20 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుని. నువ్వు నీ కొడుకు చేత ఎవరి చేత ఈ సవాలు స్వీకరించు. పల్నాడులో కానీ నేను ఓడిపోతే నేను మొట్టమొదటి మీటింగ్ లో చెప్పా, ఒక ఇంటి నుంచి 5 సంవత్సరాల ఒక ఇంట్లో ఉంటే పక్కింటికి పోవాలంటే నా ఇల్లు వదిలి ఎంత గుండె తనుకోబోతుందో. 15 సంవత్సరాలుగా ఆ జిల్లాలో ఒక్కొక్కరు ఇంటిగా 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 పెంచుకొని పెరిగిన జిల్లానే అన్న మాట కోసం ఇక్కడికి వచ్చి పోటీ చేస్తా ఉన్నా. అట్లాంటిది ఇక్కడ కానీ నాకు పొరపాటు జరిగితే
అవసరమైతే రాజకీయాలైనా వదిలేస్తాను, సిద్ధంగానే ఉన్నా. ఏ చంద్రబాబు నాయుడు చెప్తాన ఈ వేదిక నుంచి, నీకు చిత్తూరు ప్రభుత్వం ఉంటే, రాయలసీమ ప్రభుత్వం ఉంటే స్వీకరించు, నువ్వు గాయపోతే నీ కొడుకు చేత స్వీకరించు. నీకు నిజంగా